नमस्ते अंडी, वेलकम टू लक्ष्मी व्लॉग्स एंड टिप्स। ई रोजु क्लॉथ बैग तो अंदमैन हैंड पर्स एला तैयार चेसुकोवालो चूद्दाम। चाला सिंपल गा चेसुकोवच्चु एवरैना सरे। ई पर्स स्किप चेयकुंडा वीडियो मोत्तम चूसारंटे मीकु क्लियर गा अर्थमवुतुंदि। चेसुकोवडानिकि कूडा चाला ईजीगा उंटुंदन्नमाट। अंदुकनि स्किप चेयकुंडा वीडियो मोत्तम चूडंडि। ముందు ఈ పర్స్ తయారు చేసుకోవడానికి క్లాత్ బ్యాగ్ ఒకటి కావాలి। ఈ బ్యాగ్ తో పాటు అట్టముక్క కావాలి। ఇలా కొంచెం పల్చగా లేకుండా అలాగని మందంగా లేకుండా మధ్యస్థంగా ఉన్న అట్టముక్కను తీసుకొని ఈ అట్టముక్క మీద వెడల్పు వచ్చేసి 8.5 ఇంచులు, పొడవు వచ్చేసి 14 ఇంచులు కొలత పెట్టుకొని ఆ కొలత మీద కట్ చేసుకోవాలి। తర్వాత అట్టముక్క ఒక వైపు ఇలా కార్నర్స్ లో మార్క్ చేసుకొని ఈ మార్క్ మీద కట్ చేసుకోవాలి। రెండో వైపు ఏమ అవసరం లేదు, ఒక వైపు మాత్రమే రెండు వైపులా ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే చాలు। ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ అట్టముక్కని తీసుకున్న క్లాత్ బ్యాగ్ మీద పెట్టి అట్టముక్క పొడవు వెడల్పు కంటే కింద ఉన్న క్లాత్ బ్యాగ్ నాలుగు వైపులా కొంచెం ఎక్కువగా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి। తర్వాత క్లాత్ బ్యాగ్ కి మూడు వైపులా జాయింట్లు ఉంటాయి కదా, ఈ జాయింట్లు కట్ చేసుకుంటే రెండు ముక్కలు వస్తాయన్నమాట। ఈ రెండు ముక్కల్లో ఒక ముక్కని తీసుకొని కట్ చేసుకున్న అట్ట ముక్కని ఈ క్లాత్ మీద పెట్టి అంటించుకోవాలి। మీరు అట్ట ముక్కని అంటించుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి। దాదాపు అట్ట ముక్కలకి లోపల ప్లెయిన్ గా ఉంటుంది, పైన ఏదో ఒక డిజైన్ పేర్లు వస్తుంటాయన్నమాట। మనకి పర్సుకి పైన ప్లెయిన్ గా ఉండాలి, డిజైన్ అది కనిపించకూడదు। అందుకని కొంచెం జాగ్రత్తగా గ్లూ పెట్టుకునేటప్పుడు డిజైన్ ఎటువైపు అయితే ఉందో అటువైపు చూసుకొని దాని మీద గ్లూ పెట్టి తర్వాత క్లాత్ మీద పెట్టి అంటించుకోవాలి। ఇలా అంటించుకొని ఇది పూర్తిగా ఆరిపోయిన తర్వాత అట్టముక్కకి చుట్టూ క్లాత్ కొంచెం ఎక్కువగా ఉంది కదా, ఈ క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ అట్ట ముక్కని రెండో ముక్క ఉంది కదా దీని మీద అంటించుకోవాలి। ఫస్ట్ అట్ట ముక్కకి మనం మొత్తం గ్లూ అప్లై చేసుకొని అంటించుకున్నాం, కానీ రెండవ ముక్కకి మాత్రం కార్నర్స్ లోనే గ్లూ పెట్టి అంటించుకోవాలి। ఎక్కువగా గ్లూ పెట్టేసుకుంటే మనకి కింద అంతా మచ్చలుగా ఉంటుందన్నమాట, పర్సు పైన కనిపిస్తే బాగుండదు కదా। అందుకని కార్నర్స్ లోనే జాగ్రత్తగా గ్లూ పెట్టుకుంటూ నాలుగు వైపులా అంటించుకోవాలి। ఇలా నాలుగు వైపులా అంటించుకుంటే క్లాత్ కదలకుండా ఉంటుంది, కింద నీటుగా ఉంటుంది, చూడటానికి మచ్చలు లేకుండా లోపల కూడా చక్కగా అట్ట ముక్కకి అంటి పెట్టుకుని ఉంటుందన్నమాట। ఇలా క్లాత్ ని మొత్తం అంటించుకున్న తర్వాత మనకి పర్సు షేప్ కోసం ఇలా మార్క్ చేసుకోవాలి। మార్క్ చేసుకునేటప్పుడు అట్ట ముక్కకి కార్నర్స్ కట్ చేసుకున్నాం కదా, కార్నర్స్ వైపు కాకుండా రెండో వైపు నుంచి స్టార్టింగ్ 4.5 ఇంచులు, తర్వాత 1 ఇంచు, మళ్ళీ ఎక్కడ నుంచి 5 ఇంచులు మార్క్ చేసుకుని ఆ మార్క్ మీద స్ట్రైట్ గా లైన్లు గీసుకోవాలి। ఇలా లైన్లు తీసుకుంటే రెండు వైపులా సమానంగా తెలుస్తుంది అన్నమాట। తర్వాత స్కేల్ ని అట్టముక్క మీద ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ పెట్టి ఇలా అట్టముక్కని బెండ్ చేసుకోవాలి। వీడియోలో చూపించినట్లు కొంచెం స్లోగా, ఎక్కువ ప్రెస్ చేయకుండా అట్టముక్కని బెండ్ చేసుకోవాలి। మూడు చోట్ల మార్క్ చేసుకున్నాం కదా, మూడు చోట్ల స్కేల్ ని పెట్టి ఇలానే బెండ్ చేసుకుంటే ఈజీగా పర్సు షేప్ వస్తుంది అన్నమాట। ఇలా ఈ కొలతలు పెట్టుకుని పర్సు తయారు చేసుకుంటే చేత్తో పట్టుకోవటానికి వీలుగా ఉంటుంది, కరెక్ట్ గా సైజు సరిపోతుంది అన్నమాట। ఇలాగే మీరు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పర్సు తయారు చేసుకోవచ్చు, చిన్నదైనా పెద్దదైనా సరే। తర్వాత మిగిలిన క్లాత్ బ్యాగ్ ని ఇలా మధ్యలోకి మడత వేసి రెండు ముక్కలు కట్ చేసుకోవాలి। ఈ సైజులో ఉండేలా రెండు ముక్కలు కట్ చేసుకుని ఈ ముక్కల్ని పర్సు లోపల అంటించుకోవాలి। ఈ ముక్కలు సైడ్ పౌచ్లాగా అన్నమాట, మీరు కావాలంటే అంటించుకోవచ్చు, లేదంటే అవసరమేం లేదు। చిన్న చిన్న కార్డ్స్ ఏమైనా పెట్టుకోవటానికి వీలు కోసం అన్నమాట, కావాలంటే పెట్టుకోండి లేకపోతే లేదు। ఇలా రెండు వైపులా రెండు ముక్కలు కొద్దిగా మనం చేయి పెట్టి తీసుకోవటానికి వీలుగా ఉండేలా గ్యాప్ చూసుకుని అంటించుకోవాలి। ఇలా పర్సుకు రెండు వైపులా రెండు ముక్కలు అంటించుకున్న తర్వాత మిగిలిన క్లాత్ బ్యాగ్ ని 5 ఇంచుల పొడవు, 2 ఇంచుల వెడల్పు మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకున్న ఈ రెండు ముక్కలని పర్సు అటువైపు ఇటువైపు గ్లూ పెట్టి అంటించుకోవాలి। గ్లూ పెట్టుకునేటప్పుడు కట్ చేసుకున్న కార్నర్స్ వైపు కాకుండా కింద వైపు పెట్టుకోవాలి। వీడియోలో మీకు క్లియర్ గా కనిపిస్తుంది, స్కిప్ చేయకుండా చూస్తే ఈజీగా అర్థమవుతుంది అన్నమాట। ఇలా రెండు వైపులా రెండు ముక్కలు అంటించుకుని వీటిని పూర్తిగా ఆరనివ్వాలి। రెండు వైపులా ఆరిన తర్వాత ఈ ముక్కని కొద్దిగా మడత పెట్టి పైన గ్లూ పెట్టుకోవాలి। ఇలాగే కొద్దిగా పర్సు మీద కూడా పెట్టుకుని ఈ ముక్కని పర్సుకు అంటించుకోవాలి। మీకు ఇక్కడ కొద్దిగా టైం పడుతుంది పెట్టిన గ్లూ అంటుకోవటానికి, పర్సు చాలా ఈజీగా చేసుకోవచ్చు కానీ ఇక్కడ అంటుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది అన్నమాట, ఆరిపోవాలి। ఆరిపోయిన తర్వాత మళ్ళీ చేసుకోవాలి, పైగా క్లాత్ కూడా ముడతలు లేకుండా సరి చూసుకుంటూ గ్లూ పెట్టుకుని అంటించుకోవాలి। ఇలా రెండు వైపులా క్లాత్ మొత్తం అంటించుకున్న తర్వాత ఇక్కడ ఈ క్లాత్ బయటికి రాకుండా మధ్యలోకి ఇలా మడత పెట్టేసుకుంటే బయటికి కనిపించకుండా నీట్ గా ఉంటుంది।
తర్వాత పర్స్ క్లోజ్ చేసుకోవడానికి మీ దగ్గర మ్యాగ్నెట్ బటన్స్ ఉంటే అవి పెట్టుకోవచ్చు లేదంటే ఇలాంటి సింపుల్ ప్రెస్ చేస్తే అతుకుపోయే ప్యాచెస్ ఉంటాయి కదా అవైనా సరే పెట్టుకోవచ్చు నేను ఇవి ఉంటే ఇవే పెట్టేశాను ఫస్ట్ ఒక ప్యాచ్ తీసుకుని కొద్దిగా గ్లూ పెట్టి దీని మీద పర్స్ ఇలా అంటించుకోవాలి దీనిపైన రెండవ ప్యాచ్ ని పెట్టేసి మళ్ళీ దీని మీద కొద్దిగా గ్లూ పెట్టుకొని అంటించుకుంటే పైన ఎగుడు దిగుడు లేకుండా నీట్ గా రెండు సమానంగా ఉంటాయి అన్నమాట ఇలా రెండు వైపులా గ్లూ పెట్టుకొని అంటించుకున్న తర్వాత దీని మీద పైకి లేవకుండా బరువు పెట్టాలి ఆరడానికి కొద్దిగా టైం పడుతుంది పూర్తిగా ఆరిపోయేంత వరకు కదిలించకుండా అలానే ఉంచేసి ఆరిపోయిన తర్వాతే మీరు పర్స్ ఓపెన్ చేసుకోవాలి తర్వాత పర్స్ మీద ప్లేన్ గా లేకుండా కొద్దిగా డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది ఈ డెకరేషన్ మీకు నచ్చినట్లు చేసుకోవచ్చు మీ దగ్గర కుందన్స్ స్టోన్స్ లేసులు ఏవైతే ఉంటాయో వాటితో చక్కగా చేసుకోవచ్చు నేను ఇక్కడ గోల్డ్ లేసు ఇంకా చిన్న చిన్న కుందన్స్ కి గ్లూ పెట్టి ఇలా చేశాను మీ దగ్గర ఉన్న వాటితో మీకు నచ్చినట్లుగా చేసుకోవచ్చు వైట్ పూసలు ఉంటాయి కదా అవి ఇంకా చాలా బాగుంటాయి అన్నమాట ఈ కలర్ కి వైట్ కి చాలా బాగుంటుంది అవి ఉంటే అవి పెట్టుకోవచ్చు అన్నమాట సింపుల్ గా ఇలా క్లాత్ బ్యాగ్ తో అందంగా ఉండే హ్యాండ్ పర్స్ తయారు చేసుకుని మీరు బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇందులో సెల్ ఫోన్ కొన్ని డబ్బులు ఇంకా ఏదైనా అవసరమైన కార్డ్స్ ఇంకా హ్యాండ్ కర్చీఫ్ చిన్న కోంబు స్టిక్కర్స్ ప్యాకెట్ ఏవైనా సరే పెట్టుకోవచ్చు లోపల కూడా గ్యాప్ ఉంటుంది అన్నమాట ఇవన్నీ పెట్టుకోవటానికి చక్కగా మీరు ఇవన్నీ పెట్టుకుని చేతితో పట్టుకున్నా చేతిలో కూడా చాలా అందంగా ఉంటుంది అన్నమాట ఇలా సింపుల్ గా క్లాత్ బ్యాగ్ తో అందంగా ఉండే పర్స్ తయారు చేసి మీ ఫ్రెండ్స్ కి గిఫ్ట్ గా ఇవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళకు కూడా ఇవ్వచ్చు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మీ ప్రసన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్